చూజ్ ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అన్నాడు. ఇక్కడ చూజ్ ఆడ్ వన్ అన్నాడు, చూజ్ ఆడ్ వన్ ఓకే ఫ్రమ్ ఫాలోయింగ్ ఆప్షన్స్. ఇది ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్ ఫ్రమ్ ఓకే చూజ్ ఆడ్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఓకే రైట్. సో ఇది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసి మనకి ఏం చేశాడంటే ఆప్షన్స్లో ఒకటి ఏ ఆప్షన్ సి ప్లస్ ప్లస్ అన్నాడు, ఏ ఆప్షన్. తర్వాత బి ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ జావా అని ఇచ్చాడు, జావా. తర్వాత నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసి పైథాన్ అని ఇచ్చాడు, పైథాన్. నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసి లైనక్స్ అని ఉంది ఇక్కడ, లైనక్స్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ రైట్. చూజ్ ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, చూజ్ ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సి ప్లస్ ప్లస్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అనేది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఈ మూడు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కిందికి వస్తాయి. సో ఇది జనరల్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇవి మూడు మనకు వచ్చేసి ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మరి ఇక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే వీటిలలోకి వెళ్ళి డిఫరెంట్ని ఫైండ్అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ లైనక్స్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్ కింద గుర్తించాల్సి వస్తుంది. ఇది లైనక్స్ లైనక్స్ అనేది ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఓకేనా. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఫైండ్అవుట్ ద ఆడ్ వన్ అని ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి బాడ్ రేట్ అని ఇచ్చాడు, బాడ్ రేట్ బిలాంగ్స్ టు అన్నాడు. ఇది నెట్వర్క్కి సంబంధించి ఇంకొక పాయింట్ ఇక్కడ, బాడ్ రేట్ రైట్, బాడ్ రేట్ బిలాంగ్స్ టు రైట్, బాడ్ రేట్ అని ఇచ్చాడు ఒకటి, బాడ్ రేట్. సో బాడ్ రేట్ బిలాంగ్స్ టు రైట్. ఇక్కడ మనకు బాడ్ రేట్ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఇక్కడ జనరల్గా ఏ ఆప్షన్ వచ్చేసి కంప్యూటర్ స్పీడ్ అన్నాడు, ఏ ఆప్షన్ వచ్చేసి కంప్యూటర్ స్పీడ్ రైట్. సో తర్వాత నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే డేటా ట్రాన్స్ఫర్. సో ఒకటి డేటా ట్రాన్స్ఫర్ అని అడిగాడు, డేటా ట్రాన్స్ఫర్. తర్వాత సి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ వెయిట్ అన్నాడు. సో కంప్యూటర్ వెయిట్, సో కంప్యూటర్ వెయిట్. తర్వాత డి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే నెట్వర్క్ స్పీడ్ అన్నాడు. సో నెట్వర్క్ స్పీడ్ అంటే ఎప్పుడు కూడా బాడ్ రేట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అని అంటే బాడ్ రేట్ అంటే బ్యాండ్ విడ్త్ అంటారు. ఇండైరెక్ట్గా దీన్ని వచ్చేసి ఏంటి అంటే బ్యాండ్ విడ్త్, మనకి ఏదైతే ఉంటుందో బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేయడం. సో నెట్వర్క్ బ్యాండ్ విడ్త్, నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ అంటే దట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ స్పీడ్, నెట్వర్క్ స్పీడ్ పైన డిపెండ్ అవుతుంది అంటే. కాబట్టి ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే నెట్వర్క్ స్పీడ్ అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే క్వశ్చన్స్ అన్ని చూడండి అనలిటికల్గా, కొద్దిగా సింపుల్గా డెప్త్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు మనకు ప్రీవియస్లో, ప్రీవియస్ పేపర్లో ఉన్న వన్ మోర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే రైట్ మానిటర్స్ యూజ్ ఎల్ఈడి డివైస్ రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మానిటర్స్ యూజ్ ఎల్ఈడి ఓకే. సో మానిటర్స్ యూజ్ ఎల్ఈడి డివైస్ అన్నాడు, మానిటర్స్ యూజ్ ఎల్ఈడి డివైస్, మానిటర్ యూజ్ ఎల్ఈడి డివైస్ ఓకే. వాట్ డస్ ఎల్ఈడి స్టాండ్స్ ఫర్ అన్నాడు. ఇక్కడ మనకు వచ్చేసి వాట్ డస్ ఎల్ఈడి స్టాండ్స్ ఫర్, వాట్ డస్ ఎల్ఈడి స్టాండ్స్ ఫర్, ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ రైట్. మానిటర్స్ యూజ్ ఎల్ఈడి డివైస్, దెన్ వాట్ డస్ ఎల్ఈడి స్టాండ్స్ ఫర్ అంటే ఎల్ఈడికి సంబంధించి మనకు ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. మరి మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి లిక్విడ్ ఎమ్మిషన్ డయోడ్ అన్నాడు, ఏ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ రైట్, లిక్విడ్ ఎమ్మిషన్ రైట్, లిక్విడ్ ఎమ్మిషన్ డయోడ్, ఇది ఒక బిట్ ఇచ్చాడు. తర్వాత బి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకి లైట్ ఎమ్మిషన్ డయోడ్ అని ఇచ్చాడు, లైట్ ఓకే ఎమ్మిటింగ్ రైట్, లైట్ ఎమ్మిటింగ్ డయోడ్ రైట్. నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకి లైట్ ఎమ్మిటింగ్ డిస్ప్లే అన్నాడు, లైట్ ఎమ్మిటింగ్ డిస్ప్లే, ఎమ్మిటింగ్ డిస్ప్లే అని ఒకటి ఇచ్చాడు. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ ఆఫ్ ది అబోవ్ ఉందనుకోండి. సో ఇది అంటే మనకు మానిటర్స్లో ఎప్పుడు కూడా ప్రజెంట్ ఎల్ఈడి రన్ అవుతుంది కదా. ఎల్ఈడి అనేది వచ్చేసి ఏంటి అంటే ఓకే లైట్ అన్నట్టు, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎల్ స్టాండ్స్ ఫర్ లైట్ ఓకే, దట్ ఈస్ నాట్ లిక్విడ్ ఇట్ ఈస్ ఎ లైట్ రైట్. సో నౌ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ రైట్, లైట్ ఎమ్మిటింగ్ డయోడ్. ఇది ఎమ్మిటింగ్ డిస్ప్లే కాదు, డిస్ప్లే అనేది రాంగ్ ఆన్సర్, లిక్విడ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ రైట్ ఎల్సీడీ ఉంది, ఎల్సీడీ మానిటర్స్, ఇది లిక్విడ్ అండి, ఎల్సీడీలో ఇది లిక్విడ్ వస్తుంది
ఎల్ఈడీలో వచ్చేసి ఏంటంటే లైట్ వస్తుంది, ఎల్ఈడి అన్న దగ్గర లైట్ వస్తుంది, ఎల్సిడి అన్న దగ్గర లిక్విడ్ వస్తుంది, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది ఎల్సిడి అని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని వస్తుంది ఇక్కడ, లిక్విడ్ సో దెన్ క్రిస్టల్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. సో లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్సిడిలో వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్ఈడిలో వచ్చేసి లైట్ ఎమ్మిటింగ్ డయోడ్. ఈ రెండు పాయింట్స్ కనుక మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఎల్ఈడి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇంకొక మానిటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు మానిటర్ అనగానే మీరు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మూడు టెక్నాలజీస్ గుర్తుపెట్టుకోండి మానిటర్కి సంబంధించి. ఇక్కడ మీకు త్రీ టెక్నాలజీస్లో ఒకటి సిఆర్టీ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి టెక్నాలజీ, తర్వాత నెక్స్ట్ ఎల్సిడి టెక్నాలజీ. మానిటర్స్ ఎప్పుడు కూడా త్రీ టెక్నాలజీస్లో రన్ అవుతాయి. అంటే మూడిట్లో నుంచి రేపు ఏదో ఒక క్వశ్చన్ అక్కడ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మానిటర్స్లో టెక్నాలజీస్ ఏంటి అంటే ఈ మూడే టెక్నాలజీస్. ఒకటి సిఆర్టీ, సిఆర్టీ అంటే కంప్యూటర్ వచ్చేసి ఇట్లా పిక్చర్ ట్యూబ్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఓల్డ్ మానిటర్స్ కనుక చూసుకుంటే టీవీ, ఓల్డ్ టీవీలు ఉన్నట్టు వస్తాయి ఇట్లా పిక్చర్ ట్యూబ్. నౌ దిస్ ఈజ్ క్యాథోడ్. సో ఇది క్యాథోడ్ రే ట్యూబ్ అన్నట్టు. సో ఇది ఇది సిఆర్టీస్. ఓకే, ఇది లైట్ ఎమ్మిటింగ్ డయోడ్. సో ఇది లైట్, లైట్ ఎమ్మిటింగ్ డయోడ్. ఇంతకుముందు ఒక క్వశ్చన్ ప్రీవియస్ పేపర్లో చూసాం, లైట్ ఎమ్మిటింగ్ డయోడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎల్సిడి వచ్చేసి ఏంది అంటే ఇది లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఈ మూడు ఫుల్ ఫామ్స్ గుర్తున్నట్లయితే మీకు ఇండైరెక్ట్గా మానిటర్ టెక్నాలజీలో అసలు క్వశ్చన్ మిస్ కాదు. అంతే, అసలు మానిటర్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ అడిగాడు అంటే ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సిఆర్టీ, ఒకటి ఎల్ఈడి, ఒకటి ఎల్సిడి. సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్, ఎల్ఈడి లైట్ ఎమ్మిటింగ్ డయోడ్, ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇగో ఎల్సిడి అన్న దగ్గర డిస్ప్లే వచ్చింది, ఎల్ఈడి అన్న దగ్గర డయోడ్ అని వచ్చింది. బిట్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడనేమో లైట్ అని వచ్చింది, ఇక్కడనేమో లిక్విడ్ అని వచ్చింది. రైట్, ఈ పాయింట్ ఒకటి మీరు బిట్ కన్సిడర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది కంప్యూటర్కి సంబంధించి. రైట్, సో దీంట్లో వన్ మోర్ పాయింట్, నెట్వర్క్ టైప్లో మనకు హైబ్రిడ్ అడిగాడు, హైబ్రిడ్ నెట్వర్క్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైబ్రిడ్ నెట్వర్క్. సో మీరు ఇక్కడ హైబ్రిడ్ నెట్వర్క్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మొత్తం రాయట్లేదు, హైబ్రిడ్ నెట్వర్క్ అని ఇస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు నెట్వర్క్లో ఎప్పుడు కూడా ఒకటి బస్ అని ఉంటుంది, బస్ టోపాలజీ అంటారు. ఇవి నెట్వర్క్ టోపాలజీస్ ఉంటాయి. ఒకటి బస్ టోపాలజీ, నెక్స్ట్ స్టార్ టోపాలజీ, నెక్స్ట్ రింగ్ టోపాలజీ, నౌ నెక్స్ట్ వన్ ఈజ్ ద మెష్ టోపాలజీ అని ఉంటుంది, మెష్ టోపాలజీ. సో ఇప్పుడు మనకు హైబ్రిడ్ నెట్వర్క్ అంటే ఒక్కటే ఒక ఆన్సర్ ఎప్పుడు కూడా, ఈ క్వశ్చన్ ఎక్కడ ఉన్నా, ఈ ఎగ్జామ్ అనే కదా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నా హైబ్రిడ్ టెక్నాలజీ అంటే దానికి ఆన్సర్ వచ్చేసి మెష్ టోపాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది పక్క బండ గుర్తుంది. ఇది లేదు అని అంటే పక్క ఆన్సర్, నన్ ఆఫ్ ద ఏవో, దాంట్లో డౌటే లేదు. రైట్, ఓకేనా? ఎప్పుడు కూడా హైబ్రిడ్ టెక్నాలజీ, హైబ్రిడ్ నెట్వర్క్ అనేది అని ఉంది అంటే సో దానికి ఆన్సర్ వచ్చేసి మీరు గుర్తించాల్సింది. సో అదొకటి అండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే, రైట్, ఇంకొక పాయింట్లో వచ్చేసి కీబోర్డ్ గురించి అడిగాడు ఇక్కడ. ఓకే, బింగ్, బింగ్, ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, వన్ మోర్ పేపర్. ఇది క్వశ్చన్ పేపర్ 22 ప్యాటర్న్, 22 ప్యాటర్న్ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఇక్కడ. ద సర్చ్ ఇంజన్ బింగ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఆపరేటెడ్ బై అన్నాడు. ఓకే, ఓకే, ది సర్చ్ ఇంజన్, రైట్, ద సర్చ్ ఇంజిన్, ఇది సర్చ్ ఇంజన్ అండి. ఇప్పుడు గూగుల్ సర్చ్ ఇంజిన్ అయితేనేమో గూగుల్ అని ఉంటుంది, ఇక్కడ ఏమంటున్నాడు, ద సర్చ్ ఇంజిన్ బింగ్ అంటున్నాడు. బింగ్, బింగ్ సర్చ్ ఇంజిన్ అంటున్నాడు ఇది. ఓకేనా? ద సర్చ్ ఇంజిన్ బింగ్. ఓకే, బింగ్ ఈజ్ క్రియేటెడ్, ఈజ్ క్రియేటెడ్ అండ్ అండ్ ఆపరేటెడ్ బై. ఓకే, సో ఆపరేటెడ్ బై అని ఇట్లా క్వశ్చన్ ఇచ్చాడు. మనకు సర్చ్ ఇంజన్ ఏమంటున్నాడు, బింగ్ అంటున్నాడు. బింగ్ సర్చ్ ఇంజన్ని ఎవరు క్రియేట్ చేశారు, సో దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1, 2, 3 అని ఇచ్చాడు ఆప్షన్స్. ఇది 2022 పేపర్. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్యాటర్న్ వచ్చేసి ఒకటి మైక్రోసాఫ్ట్ అని ఇచ్చాడు. ఇది మైక్రోసాఫ్ట్ అన్నాడు. ఓకే, రెండో ఆన్సర్ ఏమిచ్చాడు అంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఐబీఎం అన్నాడు. ఐబీఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్, ఐబీఎం ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్కిల్ అన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏమిచ్చాడు అంటే యాపిల్ అని ఇచ్చాడు. సో మరి ఇక్కడ ఉన్న వాటిలలో మనకి బింగ్ సర్చ్ ఇంజన్ అనేది ఎవరు క్రియేట్ చేశారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనరల్గా మీరు సర్చ్ ఇంజన్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సర్చ్ ఇంజన్స్లో మనకు ఒకటి గూగుల్ సర్చ్ ఇంజన్ ఉంటుంది, ఇది కామన్గా మనం అందరం యూజ్ చేస్తాం.
రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి బింగ్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది, బింగ్ సెర్చ్ ఇంజన్, ఇంకొకటి కోర్టానా ఉంటుంది. సో ఇట్లా వస్తూ ఉంటాయి సెర్చ్ ఇంజన్స్. మనకు గూగుల్ వచ్చేసి ఏంటంటే ఇది గూగుల్ వాళ్ళది ఆబ్వియస్లీ, ఇది ఇంకొకటి ఆల్టా వీసా అని ఉంటుంది, ఆల్టా వీసా సెర్చ్ ఇంజన్స్. ఇవన్నీ మనకి సెర్చ్ ఇంజన్స్ అన్నట్టు, ఆల్టా వీసా. సో ఆల్టా వీసా వచ్చేసి ఏంటంటే ఇది యుఎస్ ల్యాబొరేటరీస్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ కోర్టానా కూడా వచ్చేసి ఏంటంటే లేటెస్ట్ ఓఎస్కి సంబంధించింది. మరి బింగ్ ఇవ్వాలి అని అంటే ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఆల్టా వీసా యుఎస్ ల్యాబొరేటరీస్, గూగుల్ వచ్చేసి గూగుల్ వాళ్ళది, బింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, కోర్టాన్ అంటే డ్యూల్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద సర్చ్ ఇంజన్ బింగ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఆపరేటెడ్ బై అంటే మీరు గుర్తించాల్సిన ఆన్సర్ వన్, మైక్రోసాఫ్ట్ ఈజ్ ద, మనం కరెక్ట్ ఆన్సర్ కింద దీన్ని గుర్తించాల్సి వస్తుంది. సో ఇదొక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏం చేశాడు అంటే ఆల్ ఆఫ్ ద ప్రింటర్స్, ఆల్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్ అండ్ ద నెట్వర్క్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇది కూడా ఇచ్చాడు, నెట్వర్క్ నుంచి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 3 పేపర్స్లో నెట్వర్క్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు. మీరు ప్రతి దాంట్లో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో కూడా నెట్వర్క్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక క్వశ్చన్, ఆల్ ఆఫ్ ది, రైట్, సో ఆల్ ఆఫ్ ది కంప్యూటర్స్, సో ఆల్ ఆఫ్ ది కంప్యూటర్స్ అండ్ రైట్ ప్రింటర్స్, ఓకే, ఆల్ ఆఫ్ ది కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్, ప్రింటర్స్ ఆన్ ద నెట్వర్క్, రైట్, ప్రింటర్స్ ఆన్ ద నెట్వర్క్, ఆల్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్ ఆన్ ద నెట్వర్క్ ఆర్ కాల్డ్ అంటున్నాడు. ఇది వెరీ సింపుల్ బట్ క్రిటికల్, సింపుల్ బట్ క్రిటికల్. ఇక్కడ ఆల్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్ ఆన్ ద నెట్వర్క్ ఆర్ కాల్డ్. మనకి ఇచ్చింది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, ఓకే, లైన్స్ ఆఫ్ ద నెట్వర్క్ అన్నాడు. ఒకటి లైన్స్ ఆఫ్ ద నెట్వర్క్, సో మనకు లైన్స్ ఆఫ్ ద నెట్వర్క్ అనేది ఒకటి ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నోడ్స్ ఆఫ్ ద నెట్వర్క్ అన్నాడు, నోడ్స్ ఆఫ్ ద నెట్వర్క్, ఓకే. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి, ఓకే, నాట్స్ అన్నాడు. ఇక్కడ నాట్స్ ఆఫ్ ద నెట్వర్క్ అన్నాడు, నాట్స్, KNOTS, కే సైలెంట్ అండి ఇది, నాట్స్ ఆఫ్ ద నెట్వర్క్ అన్నాడు, నాట్స్ ఆఫ్ ది నెట్వర్క్. మీ దగ్గర ఆల్రెడీ 22 పేపర్ ఎవరి దగ్గరైనా ఉంటే ఇది క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు, నాట్స్ ఆఫ్ ద పేపర్. తర్వాత ఇంకొకటి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఫిక్చర్స్ అని అడిచాడు, ఫిక్చర్స్, FIX. ఫిక్చర్స్ అంటే దీస్ ఆల్ ఆర్ సో వన్ టైప్ ఆఫ్ ఇండివిజువల్ డివైజెస్, నాట్ రిలేటెడ్ టు నెట్వర్క్. ఫిక్చర్స్ అంటేనే దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు నెట్వర్క్, అవి గుర్తుపెట్టుకోండి. ఫిక్చర్స్ ఆఫ్ ద నెట్వర్క్ అని ఇచ్చాడు, రైట్. మరి ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఏమంటున్నాడు, నెట్వర్క్ అంటున్నాడు, నెట్వర్క్లో కంప్యూటర్స్ ప్రింటర్స్ అన్నీ కంబైన్ అయి ఉంటే దాన్ని ఏమంటున్నాడు అంటున్నాడు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ అంటేనే కలెక్షన్ ఆఫ్ నోడ్స్, దీన్నే ఇంటిగ్రేషన్ ఆఫ్ నోడ్స్ అనుకోవచ్చండి, నోడ్స్. కాబట్టి అది కంప్యూటరే కానివ్వండి, ప్రింటరే కానివ్వండి, స్కానర్ అయినా కానివ్వండి, నెట్వర్క్లో ఉండే ప్రతి డివైస్ దట్ ఈస్ కాల్డ్ నోడ్. ఎవ్రీ డివైస్ ఇన్ ద నెట్వర్క్ ఈజ్ కాల్డ్ నోడ్. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటండి, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ కింద బిట్టు గమనించాల్సి వస్తుంది, రైట్, అదొక పాయింట్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వన్ మోర్ పాయింట్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, రైట్, ఐడెంటిఫై ద సెక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఓకే, ఇదొకటి, ఇది రైట్, విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై యాపిల్ అన్నాడు. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి, ఆపరేటింగ్ సిస్టమ్లో ఇది ఇదొక పేపర్, ప్రీవియస్ పేపర్ ఇది, విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై యాపిల్, ఓకే, విచ్ ఓఎస్ అని ఇస్తున్నాను ఇక్కడ, విచ్ ఓఎస్ వాజ్ డెవలప్డ్. ఈ క్వశ్చన్ కొంతమందికి ఈ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో డెవలప్డ్ బై యాపిల్, ఓకే, యాపిల్ కంప్యూటర్ వాళ్ళు డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటున్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ రెడ్ హ్యాట్ లైనక్స్ అన్నాడు. సో రెడ్ హ్యాట్ లైనక్స్, లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, రెడ్ హ్యాట్ అనేది కంపెనీ నేమ్, ఇది కంపెనీ నేమ్, ఇది లైనక్స్, కానీ మనల్ని ఏమంటున్నాడు యాపిల్. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫెడోరా అన్నాడు. ఫెడోరా అనేది కంపెనీ నేమ్, ఇండైరెక్ట్గా యాజ్ వెల్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్. దెన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. దెన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఉబంటు అన్నాడు. ఉబంటు అంటే ఇది లైనక్స్ ఫ్యామిలీకి సంబంధించింది, బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద యాపిల్. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏం చేశాడంటే ఐఓఎస్ అన్నాడు. ఎస్, ఇది రైట్ ఆన్సర్. ఓకే, అంటే యాపిల్ వాళ్ళు డెవలప్ చేసింది ఏంటంటే ఐ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు, ఐ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ ఐఓఎస్. యాక్చువల్గా దీని టర్మ్ ఎట్లా ఉంటుంది అంటే కార్పొరేట్లో ఐ స్మాల్ వచ్చి ఇగో ఇట్లా వస్తుంది, ఇట్లా, ఇది యాక్చువల్ టర్మ్ దాన్ని. సో ఐఓఎస్, రైట్. అంటే విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై యాపిల్ అంటే నా ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఐఓఎస్. సో ఇది ఒక క్వశ్చన్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చి